ఇండియాలో పెళ్ళి అనేది ఒక శుభకార్యం మాత్రమే కాదు, అదొక పండుగ. పెళ్ళంటే చాలు, అందరికీ ముందుగా గుర్తొచ్చేది జ్యువెలరీ, కాస్ట్లీ క్లాత్స్, లెహంగాస్, బ్రైడల్ కలెక్షన్స్, వెరైటీ క్యాటరింగ్, వెన్యూ, గ్లామరస్ వెడ్డింగ్ ప్యాకేజెస్, డ్యాన్సులు, ఇంకా సెలబ్రేషన్స్. ఇండియాలో ఈ పండుగ కొన్ని చోట్ల 2 రోజులు జరిగితే మరికొన్ని చోట్ల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వారం రోజుల పాటు జరుగుతున్నాయి. అయితే ఇటీవల జరిగిన ఓ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ గురించి దేశమంతా చర్చ జరుగుతోంది. పెళ్లిలో జస్ట్ భోజనాలకే 221 crores ఖర్చు జరిగింది. పెళ్లికి మొత్తమైన ఖర్చు 1200 crores. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పేది ప్రముఖ బిలియనీర్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి గురించి. పెళ్లిలో పాప్ స్టార్ రిహానా కేవలం 20 నిమిషాల పాటు పాడినందుకు 70 కోట్లు తీసుకుందట. పెళ్లిలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, రామ్ చరణ్, అమితాబ్ బచ్చన్ ఒకరేంటి మొత్తం సినీ ఇండస్ట్రీ వచ్చింది. పెళ్లిలో గానా బజానాతో దుమ్ము లేచిపోయింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు అయిపోయింది కదా అనుకుంటున్నారా? బట్ ఇలాంటి పెళ్లిళ్ళు ఇంకా చాలా జరిగాయి. వాటితో పాటు ఇండియన్ మ్యారేజ్ ఇండస్ట్రీపై ఇవాళ వ్యూలో పూర్తి వివరాలు చూద్దాం. వెల్కమ్ టు ద వ్యూ, నేను రూపా ఇందుకోరి. ఇలాంటి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ మ్యారేజ్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లలూ ప్రసాద్ యాదవ్ గురించి 2002లో ఆయన తన చిన్న కూతురు పెళ్లి చేశారు. ఆ పెళ్లి కోసం లాలూ యాదవ్ అనుచరులు ఒక షోరూం నుంచి గన్ పాయింట్ మీద బలవంతంగా 50 కొత్త కార్లు ఎత్తుకొచ్చారు. ఇంతటితో ఆగలేదు, ఆయన బావమరిది పెళ్లి కోసమని పాట్నా నగరంలోని ఫర్నిచర్ షాపుల నుంచి 100 కొత్త సోఫా సెట్లు ఎత్తుకొచ్చేశారు. ఈ వార్తలన్నీ ఆ టైంలో అన్ని మీడియా పత్రికలు ప్రచురించాయి. తన కూతురు పెళ్లికి లలూ ప్రసాద్ యాదవ్ ఆ టైంలోనే 5 crores ఖర్చు చేశాడట. 22 ఏళ్ల క్రితం 5 కోట్లు ఖర్చు చేయడం అంటే చాలా పెద్ద విషయమే, అది కూడా బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రంలో. విరాట్ కోహ్లీ, అనుష్క పెళ్లికైన ఖర్చు 100 కోట్లు. అలాగే దీపికా పదకొండ్, రణ్వీర్ సింగ్ పెళ్లి కోసం 77 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. అంతేందుకు, 7 ఏళ్ల క్రితం కర్ణాటకకు చెందిన ప్రముఖ కర్ణాటక బిజినెస్ మ్యాన్ గాలి జనార్దన్ రెడ్డి తన కూతురి పెళ్లి కోసం దాదాపు 250 కోట్లు ఖర్చు చేశాడు. ఇప్పుడు ఈ సెలబ్రిటీ పెళ్లిళ్ళు ఎంత గ్రాండ్ గా చేశారు, అబ్బా ఎంత ఖర్చు అయిందో అని అందరూ అనుకుంటుంటే, లేదు లేదు, అంబానీ సినిమా స్టార్లు పిసినారు వాళ్ళు వీళ్ళకంటే ఎక్కువ సగటు భారతీయుడు ఖర్చు చేస్తున్నాడని సర్వేలు చెబుతున్నాయి. ఒక స్టడీ ప్రకారం మిడిల్ క్లాస్ కుటుంబాలు యావరేజ్ 10 lakhs నుంచి 5 crores వరకు పెళ్లి చేసేందుకు ఖర్చు చేస్తున్నాయట. దేశంలో ప్రస్తుతం ఒక సంవత్సరానికి వెడ్డింగ్ బిజినెస్ విలువ దాదాపు 4 లక్షల కోట్లు. ప్రతి సంవత్సరం ఇండియాలో 1 crore నుంచి 1.5 crore వివాహాలు జరుగుతున్నాయి. పైగా ఈ రంగంలో ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ఉండదు. ప్రగతి గ్రామోద్యాగ్ ఇవాన్ సమాజ్ కళ్యాణ్ సనాతన్ అనే ఒక జాతీయ సంస్థ ఎన్జిఓ చేసిన సర్వేలో దేశంలోని 60% పైగా భారతీయ కుటుంబాలు పిల్లల పెళ్లిళ్ళ కోసం అప్పులు తీసుకుంటున్నాయని చెబుతోంది. పెళ్లిళ్ళలో ఆయా రకాల విందు భోజనం, బ్యాండ్ మేళం, మందు చిందు కోసం భారీగా ఖర్చు చేయడానికి పేద కుటుంబాలు కూడా బ్యాంకుల వద్ద, మార్వాడీ సెట్ల వద్ద లోన్లు తీసుకుంటున్నారు. వీరిలో చాలామంది ఈ లోన్లు తిరిగి చెల్లించడానికి 10 నుండి 15 సంవత్సరాల పాటు కష్టపడుతున్నారట. ఇలాంటిదే ఒక కేస్ స్టడీ చూద్దాం. తెలంగాణ కరీంనగర్కు చెందిన సునీత అనే 20 ఏళ్ల అమ్మాయి ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నెలకు 15,000 సంపాదిస్తోంది. సునీత తండ్రి చనిపోయాడు, ఇంట్లో ఆమె తల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. సునీత పెద్దమ్మాయి కావడంతో ఇంట్లో మొదటి కార్యం పెళ్లి కోసం తమ వద్ద ఉన్న డబ్బులు సరిపోవని తెలిసి లోన్ తీసుకున్నారు. పెళ్లి ఏ లోటు లేకుండా జరిగింది. సునీత పెళ్లి జరిగి 7 సంవత్సరాలు గడిచిపోయాయి. సునీత తల్లి ప్రతీ నెల లోన్ ఇన్స్టాల్మెంట్స్ చెల్లిస్తూ చనిపోయారు. ఇప్పుడు సునీత తమ్ముడు అప్పుల భారం మోస్తున్నాడు. ఈ పరిస్థితి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ విషయం కొత్తదేం కాదు, చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కేవలం ఇంట్లో ఒక పెళ్లి ఘనంగా చేయడానికి ఇండియాలోని 1 crore కుటుంబాలు ఆర్థికంగా పెద్ద శిక్షణే అనుభవిస్తున్నాయి. ఇలా జరగడానికి ముఖ్య కారణం పెళ్లి ఘనంగా చేయాలని మన దేశంలో ఉన్న సోషల్ ప్రెషర్, సామాజిక ఒత్తిడి. నిజానికి ఒక సామాన్యుడు కూడా బాగా ఖర్చు చేసి పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు. ఎందుకంటే సమాజంలో పెళ్లి ఒక స్టేటస్ సింబల్. పెళ్లి ఎంత గ్రాండ్గా జరిగితే సొసైటీలో అంత స్టేటస్ పెరుగుతుందంటారు. పెళ్లిలో అయితే ఎవరెవరో దూరబంధువులను కూడా పిలవాల్సి ఉంటుంది, లేకపోతే గొడవలు జరిగిపోతాయి. ఈ మధ్య మధ్యప్రదేశ్లో ఇలాంటి ఒక సంఘటన జరిగింది. ఇంట్లో పెళ్లికి తమను పిలవలేదని ఒక పెద్ద మనిషి వరుణ్ణి నడి రోడ్డులో పెట్టి కొట్టాడు. పేద మధ్యతరగతి కుటుంబాలు జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బుని పెళ్లికి ఖర్చు పెడతారు. అలా చేయకపోతే బంధువులు, తమ కులం వాళ్ళు ఏమనుకుంటారో అని ఫీల్ అవుతారు. ఈ విషయానికి సంబంధించి మరో సర్వే కూడా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్గా ఇండియన్స్ తన లైఫ్ టైమ్ ఎర్నింగ్స్లో నుంచి 20% ఇంట్లో ఒక పెళ్లి కోసం ఖర్చు పెడుతున్నారు. సో ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళే తమ మొత్తం సంపాదనలో 20%
ఒక పెళ్లి కోసం ఖర్చు పెడుతుంటే పాపం పేద అంబానీలు కేవలం తమ సంపదలో నుంచి 0.1% ఖర్చు చేశారంతే. మరి ఇలా చూస్తే సగటు భారతీయుడు ఈ సెలబ్రిటీల కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు కదా. సో అంబానీ మొత్తం సంపద దాదాపు 98 లక్షల కోట్లు. అందులో ప్రస్తుతం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కోసం ఖర్చు చేసింది జస్ట్ 1200 crores, అంటే 0.1%. అలాగే అనుష్క విరాట్ కోహ్లీ పెళ్లికి 100 crores ఖర్చు చేస్తే వారికి ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి 80 కోట్లు లభించాయి. ఆ పెళ్లిని వాళ్ళు స్ట్రీమ్ చేసి కోట్లు సంపాదించారు. మరి ఈ సెలబ్రిటీల పెళ్లిలు చూసి సామాన్యులు కూడా అలాగే పెళ్లి చేసుకోవాలని కలలు కంటారు. జీవితంలో పెళ్లి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది, అందుకే బాగా ఖర్చు చేయాలి, ఊరంతా పిలవాలి, లేకపోతే జైపూర్ గోవా వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి, మెహందీ ఫంక్షన్ గ్రాండ్గా జరగాలి, అందులో అందరూ డాన్స్ చేయాలి, సినిమాల్లో లాగా హీరోయిన్లు వేసుకునే బట్టలు వేసుకోవాలి, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం లక్షలు ఖర్చు పెట్టాలి, పిల్లల కలలు కోరికలు తీర్చడానికి కన్నవాళ్ళు కూడా ఎంతో కష్టపడుతున్నారు, ఈ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ చేయడానికి డెట్ ట్రాప్ అంటే అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. అసలు పెళ్ళి అనే పదానికి నిజమైన అర్థం జీవితాంతం దంపతులు ఒకరికొకరు తోడుగా ఉండాలి, అంతేకాని కేవలం ఒకరోజు మాత్రమే ఘనంగా జరుపుకునే పండుగ కాదుది. అందుకే పెళ్లి కోసం ఇంత ఖర్చు చేయడం కంటే ఆ డబ్బులతో ఆ యువ దంపతుల జీవితానికి ఉపయోగపడే విధంగా ప్లానింగ్ చేయొచ్చు కదా అనిపిస్తుంది. బట్ ఇదంతా ఈజీ కాదు. పెళ్లి అనేది జీవితాంతం తోడునిచ్చే దీపంలా ఉండాలి, కానీ ఒకే రోజు పేలిపోయే ఆటమ్ బాంబ్లా ఉండకూడదు. ఈ విషయంలో మన సమాజంలో ఆలోచన విధానం మారాలని ఆశిస్తున్నా. ఈ బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్ గురించి మీ ఆలోచనలేంటో కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బిగ్ టీవీ ద వ్యూ ఛానల్ని.